రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా. సొసైటీ చైర్మన్ కుర్ల పల్లప్ప మండలంలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని బుక్కచర్ల సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ కుర్ల పల్లప్ప స్పష్టం చేశారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడ్ మండలంలోని బుక్కచర్ల సహకార పరపతి సంఘం సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్ల పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సొసైటీ సీఈఓ నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా బుక్కచర్ల పిఎస్సిఎస్ చైర్మన్ గా భోగినిపల్లి కుర్ల ఎల్లప్పతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బండమీదపల్లి డైరెక్టర్ గా విశ్వనాథ్ రెడ్డి, గండ్లపర్తి డైరెక్టర్ గా జనగాని శివయ్యతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో విశ్వాసంతో చైర్మన్ పదవిని అప్పగించినందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపతుర్తి ప్రకాష్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఈ పదవికి అన్ని విధాలా న్యాయం చేస్తానన్నారు. తోపుదుర్తి రాజశేఖర రెడ్డికి, తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డికి, తోపుదుర్తి మహిళా సహకార డైరీ చైర్మన్ తోపుదుర్తి నయనతా రెడ్డికి, మాజీ చైర్మన్ బుక్కచర్ల నల్లపరెడ్డికి, వీరారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ రైతాంగ సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు. గ్రామాలలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎప్పటికప్పుడు కృషి చేస్తానన్నారు. రైతులకు సొసైటీ తరఫున కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామన్నారు. మండల వైసీపీ నాయకులు, రైతులు, చైర్మన్ డైరెక్టర్లకు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పెద్దన్న, మండల యూత్ కన్వీనర్ జిట్టెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాజీ కన్వీనర్ బోయ రామాంజనేయులు, పసుపుల ఆదినారాయణ, చెన్నారెడ్డి, నారాయణ స్వామి, మండల కన్వీనర్ జుట్టూరు శేఖర్, కురుబక్ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామాంజనేయులు, మండల వైసీపీ నాయకులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థులు, రైతులు పాల్గొన్నారు.